వైశాఖ మాసం చాలా ప్రత్యేకమైనటువంటి మాసం మనకి సనాతన ధర్మంలో హిందూ ధర్మంలో ప్రతి మాసమునకు ఒక ప్రత్యేకత ఒక ప్రాధాన్యత ఉన్నది అందులోను ఉత్తరాయణంలో వచ్చేటువంటి రెండవ మాసం వైశాఖ మాసం ఈ మాసం మనకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చంద్రుడు విశాఖ నక్షత్రానికి దగ్గరగా ఉండడం వల్ల ఈ మాసమునకు వైశాఖ మాసం అని పేరు వచ్చింది ఇలా విశాఖ నక్షత్రానికి దగ్గరగా ఏర్పడినటువంటి ఈ మాసం చాలా ప్రత్యేకమైనది మహావిష్ణువుకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి మాసంగా మనకి పురాణాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి అందుచేతనే వైశాఖ మాసంలో మహానుభావులు భూమి మీద అవతరించినటువంటి మాసముగా మహావిష్ణువుకి సంబంధించినటువంటి అనేక ప్రత్యేక అవతారాలు జరిగినటువంటి మాసముగా మనకి పురాణాలు ఇతిహాసము తెలియజేయబడింది వైశాఖ మాసం చాలా ప్రత్యేకమైనటువంటి మాసం మనకి సనాతన ధర్మంలో జ్యోతిష్ శాస్త్ర ప్రకారం పురాణాల ప్రకారం ప్రతి మాసానికి ఒక ప్రాధాన్యత ప్రాముఖ్యత ఇవ్వబడింది విశేషించి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం పౌర్ణమి రోజు చంద్రుడు విశాఖ నక్షత్రం దగ్గర ఉండగా ఏర్పడినటువంటి మాసము వైశాఖ మాసం ఇక పురాణాల ప్రకారం వైశాఖ మాసం మహావిష్ణువుకి సంబంధించినటువంటి మాసంగా ఇది చాలా ప్రత్యేకమైనటువంటి మాసంగా మనకి పురాణాలు తెలియజేసేవి అలాగే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మహానుభావులు విశేషించి గొప్ప గొప్పవారు గురువులు కూడా అవతరించినటువంటి మాసం వైశాఖ మాసం మనకి పురాణాల ప్రకారం వైశాఖ మాసంలో వైశాఖ మాస శుక్లపక్ష తృతీయ అక్షయ తృతీయ అక్షయ తృతీయని కృతయుగ మనకి ఉగాదిగా కూడా తెలియజేస్తారు అక్షయ తృతీయ రోజే ప్రహ్లాదుడికి శ్రీ మహావిష్ణువు దర్శనం ఇచ్చినట్టుగా తెలియజేస్తారు ఇదే కాకుండా మనకి విశేషంగా అక్షయ తృతీయ రోజు లక్ష్మీ నరసింహస్వామికి సింహాచలంలో చందనోత్సవం వంటివి చేయడం కూడా ఇందులో ఉన్నటువంటి విశేషం అక్షయ తృతీయ రోజే పరశురాముడు జన్మించినట్టుగా మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి పరశురాముడు అక్షయ తృతీయ రోజు ఈ భూమి మీద అవతారం చేసినట్టుగా ఆరో అవతారంగా మహావిష్ణువుకి సంబంధించినటువంటిది ఆరో అవతారం చాలా విశేషమైనటువంటి అవతారంగా ఇది కూడా వైశాఖ మాసంలో జరిగినట్టుగా మనకి తెలియజేయబడ్డాయి ఇదే కాకుండా ఈ వైశాఖ మాసంలో మనకి వైశాఖ మాస శుక్లపక్ష సప్తమి రోజు మనకి ఆ గంగాదేవి భాగీరథుని యొక్క తపస్సు ద్వారా గంగ భూమి మీదకి రావడం ఆ గంగాదేవి భూమి మీదకి వచ్చినటువంటి రోజు వైశాఖ మాస శుక్లపక్ష సప్తమి రోజుగా మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి ఇదే కాకుండా వైశాఖ మాసంలో వచ్చేటువంటి ఏకాదశిని మోహిని ఏకాదశిగా ఈ మాసంలో ఈ ఏకాదశి రోజు ఎవరైతే మహావిష్ణువుని ప్రత్యేకంగా పూజిస్తారో విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం చేత వారి యొక్క కోరికలు తీర్చే తీరేటువంటి రోజుగా ఇది కోరికలు తీరేటువంటి ఏకాదశి ఈ వైశాఖ మాస శుక్లపక్ష ఏకాదశి మోహిని ఏకాదశి ఇంకా వైశాఖ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ద్వాదశిని పరశురామ ద్వాదశిగా కూడా ఇది పరశురామ జయంతి రోజుగా కూడా తెలియజేస్తారు ఇదే కాకుండా మనకి ఈ మాసంలో శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పినటువంటి విషయం అక్షయ తృతీయ రోజే మనకి శ్రీకృష్ణుని యొక్క సోదరుడైనటువంటి బలరాముడు జన్మించినటువంటి రోజుగా మనకు తెలియజేస్తారు ఇంతటి విశేషం ఉన్నది కాబట్టే వైశాఖ మాసానికి చాలా ప్రత్యేకత ప్రాధాన్యత మహావిష్ణువుకి సంబంధించినటువంటి మాసంగా కూడా తెలియజేయబడింది ఇంకా ఈ వైశాఖ మాసంలో ఉన్నటువంటి అనేక ప్రత్యేకతల్లో పుణ్యనదీ స్నానాలకి వైశాఖ మాసం ఒక ప్రత్యేకమైనటువంటి మాసం మనకి మన పురాణాల ప్రకారం దక్షిణాయనంలో కార్తీక మాసం ఉత్తరాయణంలో మాఘమాసం వైశాఖ మాసం పుణ్యనదీ స్నానాలకి చాలా ప్రత్యేకం వైశాఖ మాసంలో విశేషంగా పుణ్యనది స్నానాలు అందులో గంగా స్నానాలు గంగా నదిలో స్నానం ఆచరించడం చాలా ప్రత్యేకం ఇంతటి విశేషం ఉన్నది కాబట్టి వైశాఖ మాసం మహావిష్ణువుని పూజించడానికి గంగా నది వంటి పుణ్య స్నానం ఆచరించడానికి చాలా ప్రత్యేకమని తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం బృహస్పతి మేషరాశిలో ఉండడం చేత ఈ వైశాఖ మాసంలోనే గంగా నది పుష్కరాలు ఏర్పడడం వల్ల ఈ గంగానదిలో పుష్కర స్నానాలు ఆచరించడానికి నది స్నానాలు ఆచరించడానికి చాలా ప్రత్యేకమైనటువంటి మాసంగా కూడా తెలియజేస్తున్నాను వైశాఖ మాసంలో మహావిష్ణువుని ఎవరైతే పూజిస్తారో ఈ మాసంలో విష్ణు సహస్రనామం వంటి పారాయణం చేయడం ప్రత్యేకంగా వైశాఖ మాసంలో వచ్చేటువంటి ఆదివారాల రోజు వైశాఖ మాసంలో బుధవారం రోజున మహావిష్ణువుని విష్ణు సహస్రనామంతో భగవద్గీత వంటి శ్లోకాలతో ఎవరైతే పూజిస్తారో మహావిష్ణువుకి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామాలు అంటే చదువుకుంటారో వారికి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇదే కాకుండా మహావిష్ణువుని అక్షయ తృతీయ రోజు అలాగే పంచమి రోజు విశేషించి గంగా నది ఆవిర్భవించినటువంటి సప్తమి రోజు అలాగే ఏకాదశి ద్వాదశి పౌర్ణమి తిథుల్లో ఎవరైతే విశేషంగా పూజిస్తారో ఆరాధిస్తారో వారికి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది వైశాఖ మాసంలో ఉన్నటువంటి ఇన్ని ప్రత్యేకతల్లో మరొక ప్రత్యేకత ఆది శంకరాచార్యులు వారు జన్మించినటువంటి మాసం వైశాఖ మాసం రామానుజాచార్యులు వారు జన్మించినటువంటి మాసం వైశాఖ మాసం అందుకనే ఈ మాసంలో శంకరాచార్యులు వారిని పూజించడం శంకరాచార్యులు వారు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడం వైశాఖ మాసంలో శుక్రవారాల్లో విశేషించి శంకరాచార్యులు వారు చేసినటువంటి లక్ష్మీదేవి స్తోత్రాలు వంటివి చదువుకోవడం శంకరాచారులు వారిని ఈ మాసంలో ప్రత్యేకంగా ఆరాధించడం వంటివి చేయడం వల్ల ఖచ్చితమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే రామానుజాచార్యులు వారు శంకరాచార్యుల వారు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఎవరైతే అర్థం చేసుకుని వారి యొక్క సిద్ధాంతాన్ని అర్థం చేసుకుని ఎవరైతే మోక్షం కోసం ప్రయత్నం చేస్తారో ఖచ్చితంగా వారికి వైశాఖ మాసం చాలా కలిసి వచ్చేటువంటి మాసం అని తెలియజేస్తూ ఈ మాసంలో మహావిష్ణువుని పూజిస్తూ శంకరాచార్యులు రామాంజాచారు వారు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటూ మోక్షం కోసం ప్రయత్నం చేసుకునేటువంటి వారికి సాధకులకి వైశాఖ మాసం ఒక ఉత్తమమైనటువంటి మాసం అని తెలియజేస్తున్నాను